బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కాకా నన్ను ఇంత పెద్ద మాట అంటాడా? నాకే పని చేత కదా అంటాడా. చూపిస్తా నా తడా కింది ఎలజ్బు పెడతా కాకకు. ఇంత పెద్ద ఫోటో ఇది, నాకు జాగ్రత్త తెలియదంటాడా కాక. ఈడ కాదు, ఈడ పెడితే కరెక్ట్ ఉంటుంది. నువ్వు ఈడ ఉండు, నూనె డబ్బాను కూడా ఈయనే పెడతావు. ఏంటిదంతా గత్తరగుంది? కొంప తెచ్చి పిల్లలుగానే వచ్చి ఇక్కడ ఆడుకున్నారా ఏంటి? అది సన్నాసీరు ఎక్కడ పోడు? వీడికి ఇంక బుద్ధి రాదు. ఇంకా రే, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏంట్రా ఇదంతానే వర్షలేనా? ఇది ఇది మన హోటల్ అని డౌట్ కొడుతున్నాయి కదా. గది అబ్బాయి అంటే జాగ్రత్త తెలియదన్నావు కదా. చూసుకో ఎట్లా చేసిన మొత్తం ఎక్కడెక్కడ ఎంత మంచిగా పెట్టిన చూడు. ఇదంతా తవర్ నిర్మాణమే అన్నమాట. సద్దటం అంటే ఇదేట్రా? పిల్లలు కూడా చూడు, మట్టి టైప్ లో మట్టి అంతా రెమ్మి చేద్దే, అలా చేసేసా మొత్తం అట్లంతానే. కాక నీకు అంతే అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు చూసినా నాకు జాగ్రత్త లేదు జాగ్రత్త లేదు అని తిడతావు కదా. నేను ఎప్పుడు తిట్టాను నేను? మొన్న పిండి ముందట ఏమని చెప్పిన నాకు, ఏ పని చేత కాదు, వీడికి ఏం జాగ్రత్త లేదని అన్నవా లేదా? నువ్వు ఇన్ని వేరు వేరుగా పలావ్ చేసి ఇచ్చి జాగ్రత్త పెట్టరా అంది. నువ్వేం చేసావరా? తీసుకెళ్ళి పిజ్జీలో పెట్టావు. మతి ఉన్నోడు చేసి పని సన్నాసి అని ఏ ఊక కాక దిమ దేడు దిమాక లెక్క మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు బజార్కు పోయి కూరగాయలు పట్టుకొని వచ్చి ఏం చేస్తావు? అవి ఖరాబ్ కాకుండా అందుకు పిజ్జీలో పెడతావా? పెట్టావా? అవును. ఇది కూడా గట్లనే పెట్టినా. ఇదా ఇప్పుడు నువ్వు దీన్ని ఇట్లా మంచిగా కోసి ముక్కలు ముక్కలు చేసి దాని మీద గంజు పెట్టి నీళ్లు పోసి దీంట్లో అది వేస్తావు. వేసిన అక్కడ కెనికల్ మంట పెడితే అది గరం కావాలా? ఇది ఉడకాలా చేయాలంటే 2-3 గంటలు పోతా. అందుకే దీని మీద పెట్టినామనుకో 2 నిమిషాలు ఉడికిపోతాయి, కూర అయిపోతాయి. అదే ఏదో తెలివితేటలు పనికి మరసాన టైం అవుతుంది. మొత్తం ఇవన్నీ తీసి జాగ్రత్త పెట్టాను జాగ్రత్త అని చెప్తాను. పనికి మళ్ళీ సమాచారం కాకానే పని చేసేటప్పుడు ఊకే జాగ్రత్త జాగ్రత్త నాకు అదే పడ్డా. రేపు సీసాలు కూడా పడితే ముందే చెప్తున్నాను నేను. అప్పుడు పడితే అప్పుడు బుర్ర బద్దలైపోద్ది సమాచారం. ముందు ఇవన్నీ జాగ్రత్త పెట్టరా, టైం అంతా మొత్తం చేస్తాను. కాళ్ళు అడిగిపోయింది రా బాబు సమాచారం. రే నువ్వు ఇంకోసారి కానీ ఏమన్నా పడేసావంటే కాళ్ళు చేతులు కలిపి పొయ్యి మీద పెట్టేస్తాను సమాచారం. ఏముందే టైం అవుతుందిరా వంట చేద్దాం అంటుంటే అన్ని పిచ్చి పనులు చేస్తావు. ఏ అవని కాక నువ్వు ఏమంట చేస్తున్నావు? నేను 2 హైదరాబాదీ వంటకాలు చేస్తానరా. ఏమేము? కీమా లుప్పి 1, 2 పాయా నిహారి. ముందు ఏం చేస్తున్నావు? ముందు పాయా నిహారి చేస్తాను. ఆ మటన్ తీసుకో, బొమ్మకులు సామాన్లు కూడా అలాగే మసాలా సామాన్లు. నెమ్మదిగా పాయా నిహారి అంటే ఏమో ముందు నిహారి గురించి చెప్తానరా. చెప్పు. ఇప్పుడు నిహారి అనే వంటకం ఇది మొఘలాయి వంటకం అన్నమాట. యాక్చువల్గా దీన్ని పొద్దుటే బ్రేక్ఫాస్ట్ కానీ తర్వాత లేట్ నైటు తీసుకుంటారు బాగా. ఇప్పుడు దీన్ని ఎందుకు ఎక్కువ తీసుకుంటారంటే కీళ్ళ నొప్పులు, మోక చేతులు మోకాళ్ళు నొప్పులు, తర్వాత చెయ్యకాలు ఇరిగిపోయినప్పుడు ఇవి ఎక్కువ తీసుకుంటారు. ఈ పాయ వీటిని పాయ అంటే ఇదిగో కాళ్ళు, కాళ్ళు మేక కాళ్ళు అనేది పాయ అంటారు. దీంతో ఎక్కువ చేస్తారు. నీకు మన హైదరాబాద్లో నైట్ ఎక్కడికి వెళ్ళినా బాగా విరివిగా దొరుకుద్ది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మటను భూమికలు మాంసం ముక్కలు దీంతో చేస్తున్నాం. అది దాన్ని నిహారి అంటారు. మనం నిహారి చేసి అందులో పాయ కాళ్ళు కూడా చేస్తున్నాం. అందుకని పాయ నిహారి అని చెప్పాను. ఇప్పుడు ఇగో దీంట్లో నీళ్ళు పోయి శుభ్రం కడిగింది చాలు, కడుగు శుభ్రం కడుగు. ఇప్పుడు చూడు అక్కడ నీళ్లు పోసి గిన్నె పెట్టాను. ఇగో ఆ పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు ఇదిగో ఈ నీళ్ళ నుంచి మటన్ ముక్కలు తీసి అందులో వేసి తీసేద్దాం. ఇగో ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, అలాగే యాలకులు, కొంచెం కలుపు, మూతపెట్టు,
దీన్ని అలాగా గంటన్నర రెండు గంటలో మరణ వాళ్ళరా. అంతెందుకు? దాని టేస్ట్ అప్పుడే వస్తుంది. ఆ బొమ్మకులన్నీ బాయిల్ అవ్వి దాంట్లో రసం దిగాలి కదా. కొంతమంది అయితే ఒక పూట పూట మరిగిస్తారు. ఇప్పుడు రా, చూడు అక్కడ తెల్లటి గుడ్డ పెట్టాను చూడు. ఇప్పుడు మనం ఒక స్పెషల్ మసాలా తయారు చేద్దాం రా. దాన్ని పోర్ట్లీ మసాలా అంటారు. తోక మిరియాలు, గులాబీ రేకులు, నల్ల యాలకులు, ఇది షాజీరా, సొంటి, తర్వాత ఇదిగో జాపత్రి, ఇది జీలకర్ర, ఇదిగో మిరియాలు రా, ధనియాలు, పొత్తివేరు, గంధపొడి. అది పౌడర్ ఎందుకు ఎత్తారు కాకచందనంది? అదే మంచి సువాసన వస్తుంది రా. ఇప్పుడు దీన్ని మూట కట్టి చూసారా, ఇది పొట్లీ అంటే మూట తీ మూతి. ఇప్పుడు నువ్వు పని చేయాలరా. ఏమో ఇది వేయించి పెట్టాను ఇక్కడ ఉల్లిపాయ బాగా వేయించాను నూనెలో. దీన్ని పేస్ట్ కొట్టురా. పేస్ట్ కొట్టుకురా తొందరరా. తెచ్చా అక్కడ పెట్టరా. మాట్లాడు. హలో, ఏది బ్రతికినా? అబ్బాయిగా పంపిస్తా. అలాగే రే, ఇక ఆ కింద బ్రతికింది ఇక అడుగుది తీసుకెళ్ళి మీ పిండి కంటి జాగ్రత్తగా పట్టుకెళ్ళి. అది అలా పడిపోయాడు సన్నాచి. అమ్మయ్యా గిన్నెకి గిన్నెకి ఏం అవ్వలేదు. అడిగదురా, ఏదో 99 పరుగుల దగ్గర ఇప్పుడు పడుకుంటాడు అలా పడుకున్నాడు. చెట్టంతా మనిషి కింద పడిపోతే నువ్వు నన్ను లేపుతలేవు అని గిన్నెకి బొక్కలు పడ్డదా? దానికి ఏమో ఊసిపోయినాయా అని చూస్తున్నావు. మనిషికి అయితే పడిపోతే దెబ్బ తగులుద్ది కానీ నువ్వు చెట్టు కదరా, నీకేం తగులుద్ది? మరి అండి ఆ గిన్నె ఇప్పుడు వద్దులేరా, నేను పట్టుకెళ్తాను. నువ్వు రా, వంట చేద్దాంరా. అమ్ముకుడు తీసుకో. ఏది పెద్దది? కాకా ఇప్పుడు కడాయి పెట్టినావు కదా, రెండో వంట చేస్తున్నావు. రెండో వంట కాదురా, పయనిహారీ పలచగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం చిక్కగా చేయడానికి ఈ ప్రిపరేషన్ చేస్తున్నాను. సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్తాను చూడు. ఇదిగో నెయ్యి. ఇప్పుడు ఇందులో ఇది జొన్నపిండి. జొన్నపిండి ఏంటికి ఎత్తున్నావు? చెప్పాను కదా చిక్కగా ఉంటుంది అని. ఇప్పుడు ఈ జొన్నపిండి వేసాం, ఆ వాసన పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు కమ్మగా వస్తుంది కదా, పోయింది పచ్చి వాసన వస్తున్నది. ఇప్పుడు ఇందులో ఇదిగో ఇది అల్లం వెల్లుల్లి, ఇందులోనే కారం, ఇది పసుపు, ఇది కొత్తిమీర, ఇది పుదీనా కలుపు, బాగా కలుపు. కొంచెం ఉప్పు పట్టరా. రెడీ అయిపోయింది కదా. రే పొయ్యి గట్టి అమ్మోతి. చెప్పావు కదా ఇగో ఈ పేస్ట్ చేసుకొచ్చావు కదరా. మనం నూనెలా వేయించినాం కదా. ఉల్లిపాయలు నూనెలో వేయించాం, అది పేస్ట్ చేసాం. మొత్తం పెట్టారు. ఇది అరగంట నుంచి గంట వరకు చిన్న మంట మీద అలాగా మరుగుతూ ఉండాలిరా. ఇందాక నేను పచ్చిమిరకాయలు తెద్దామని మర్చిపోయాను రా. నువ్వు వెళ్ళి 4 కేజీలు పచ్చిమిరకాయలు పెట్టరా. ఆ డబ్బులు జాగ్రత్త తిప్పుకుంటా. నీకు జాగ్రత్త అని చెప్తే నువ్వు ఇక్కడే పాడేసో దారం తిరగలుగుతావరా. అన్నా జాగ్రత్త. ఎట్రా చేతులు పుండొచ్చో పచ్చిమిరపకాయలే అంటే కాకా ఇప్పుడు నేను అడిగిపోయినా కదా. పచ్చిమిరపకాయలు అడిగిండు తీసుకున్నా, మళ్ళీ పైసలు అడిగిండు ఇయ్యలేదు. ముఖ్యమంత్రి గారి ఉచిత సేవా పథకం అనుకుంటున్నావా? డబ్బులు ఇవ్వకుండా నాకే. అంటే నువ్వు పోయేటప్పుడు నాకేమని చెప్పినావు? జాగ్రత్త అని చెప్పి అందుకు జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నా నేను. నిన్ను కాదురా, నిన్ను పంపేను చూడు. నాది బుద్ధి తక్కువ. నేను ఈ గడితో నన్ను నేను కొట్టుకోవద్దు. అట్టా కొట్టుకోవద్దు నేను చూపెడతా.
దానికి పనికొస్తావు పచ్చిమిరకాయలు డబ్బులు లేదు సమాచారం ఆ డబ్బులు అలాగే నేను తెచ్చుకుంటాను తెచ్చుకుంటావా కాక పైసలు పోయినాయి అనుకున్నాను నువ్వు జీవులో పెట్టుకోదు నువ్వు నువ్వు డబ్బులు డబ్బులు ఏమంటే డబ్బులు లేకుండా ఎవరా అని చెప్పాను కదా నిన్ను పంపాను చూడు నాది 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 కాక ఇదంతా నా తప్పు కాదు నీ తప్పు నేను పోయేటప్పుడు ఏమన్నా జాగ్రత్త జాగ్రత్త అని అనుకున్నావు నేను జేబులో పెట్టుకుంటా అనుకున్నా యా నా వరకే తప్పు నీది నాది కాదు రెండో వంట చేద్దాం టైం అవుతుంది సన్నాసి ఇప్పుడు రెండో వంట ఏం చేస్తున్నావు కేమా లుక్మి ఇది పెరుగు మైదా పిండి టివు బేసిన్ తీసుకో నూనె తీసుకో నూనె ఇదంతా కాదు కాక కీమా లుక్మి అంటే ఏందో చెప్పు జరా జరా కీమా లుక్మి అంటే ఇప్పుడు సమోసాలు చూసావా అలాంటిదే ఈ కీమా లుక్మి కూడా ఇప్పుడు ఈ లుక్మి అనేది రెండు రకాలుగా ఉంటుంది రా ఒకటి ఆలుతో చేస్తారు ఒకటి కీమాతో చేస్తారు అర్థమైందా ఈ ఆలుతో చేసింది పొద్దుటే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారనమాట ఎక్కువ ఇప్పుడు అదే మన కీమా లుక్మి ఉందనుకో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు స్నాక్లా తీసుకోవచ్చు ఎప్పుడైనా తినొచ్చు అనమాట ఇదిగో ఇది మైదా పిండి ముందు మనం ఏంటంటే దీన్ని ఇప్పుడు చపాతీ పిండిలో కలుపుకోవాలి ఇంకా కొద్ది నూనె చుక్క కొంచెం ఉప్పు తీసుకురా ఇప్పుడు ఇందులో రెండు చెంచాలు పెరుగు వేసుకోవాలరా నీరు జగ్గు ఇక్కడ పెట్టు కలుపు ఇదిగో ఉండు ఆ కళ తీసుకో అదే ఆ పక్కన ఆ పక్కన అది అక్కడ సామాన్ అలా పెట్టరా కేమా కూడా ఉంది ఇలా పెట్టరా కేమా కూడా నూనె ఉల్లిపాయ ముక్కలు రా కొంచెం ఉప్పు వేయించరా అది కలుపు ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేయాలి ఇది అల్లం వెల్లుల్లి అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇప్పుడు అందులో కేమేద్దాం కలుపు ఇదారా అప్పుడు ఇదిగో పసుపు కారం ధనియాల పొడి ఇదిగో గరం మసాలా పొడి కలుపు కలుపు ఇది బాగా డ్రై అయిపోవాలరా రే సామాన్య జాతికి సర్ది అన్నీ ఎత్త లేకుండా రే జాత అక్కడ కత్తులు చాకులు ఉన్నాయి అది తీసుకోగలం మళ్ళీ సమాసం అక్కడ జాగ్రత్తలో కత్తి చేతిలో ఉన్నాయంటే కత్తి పట్టుకున్నా అంటే కాక నువ్వు జాగ్రత్త అని చెప్పినావు కదా కాక కత్తి నా చేతిలో కచ్చింది నేను కత్తిని పట్టుకున్న అర్థం అయితే కాక జాగ్రత్త కాక అది నీ అక్కడ చూస్తున్నదే కాక జాగ్రత్త బాబు జాగ్రత్త జాగ్రత్త దీని చూడగల నా కాది సినిమాలో ఎన్టీఆర్ గుర్తుకొచ్చిన కాక బాహుబల్ల ప్రభాత్ గుర్తుకొచ్చిన కాక ఇప్పుడు ఏంటంటే సన్నాసన్ అది పిచ్చి చెప్పేసా కదా సన్నాసి మొత్తం నువ్వే కాక నేనే మొత్తం నేనే నేనే రాదే నీకు నేనే అనిపిస్తున్నాను నువ్వు జాగ్రత్త అనుకుంటే జరిగేది కాదు అవును మరి అవును నీకు కొంచెం తీసుకో అప్పుడు ఏమో అయిపోయిందిరా దీన్ని కొంచెం చల్లారాలి ఆ కీమ నీ కీమ ఏమో నన్ను మాత్రం కీమ వేసిన వెయ్యాల ఇప్పుడుగో తీసేసి ఆ కళాయి పెట్టు పొయ్యలకి
నూనె పోయి ఏం చేయాలంటే ఏం చేయాలా దీన్ని చపాతీలు చేయాలి మనం అది బల్లం చూడు వెనకాల చపాతీ కట్ తీసుకో దీన్ని వంటలకి చేయి పెద్ద ఉండాల చిన్న ఉండాల చిన్న రారా ఆ ఇప్పుడు అయిపోయిన చపాతీలు చేస్తాం కదా ఆ ఈ కేమానే అందా ఇట్లా చూడు ఇక్కడ చూస్తున్నా ఆ ఇప్పుడు ఇదిగో నీళ్ళు 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 పెట్టి శుభ్రం అంచులు అన్ని తడపాల అంటే అంటుకుంటది ఆ ఇది ఏంటిది ఏమా లుక్పి దా చెయ్యి చూసా కదా అన్ని చేయక అన్ని ఒకసారి వేద్దాం ఇక్కడ నెమ్మదిగా నూనె ఇప్పుడు వేసిన తర్వాత మంట పెద్దది పెట్టకూడదురా ఎందుకు సన్నమైన మారిపోతాయి సన్న మంట మీద వేయాలి వేయించాలి ఫోన్ చేసిందిరా హలో అది కదే నువ్వు చెప్పినప్పుడే తింగరోడు చెప్పాను ఈ తింగర పనులు చేసి ఈ వంటలో మర్చిపోయాను నేను తెస్తాను ఇప్పుడు తెస్తాను ఇప్పుడే నువ్వు పెట్టి రే అమ్మా ఇది చేసి పనికి పనికి మలిచి ఇక గిన్నె పట్టుకెళ్తాను ఈ జాతి మారిపోకుండా చూడు నువ్వు అవి మారిపోకుండా చూడు మారిపోకుండా పిన్నంటే అయ్యాలు వంట కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు ఏమై బాబాయ్ గారు బాబాయ్ గారు బాబాయ్ గారు ఏం కావాలా నీకు బాబాయ్ గారు బాబాయ్ గారు కావాలనా ఎందుకు వచ్చినావు నువ్వు బాబాయ్ గారు ఎప్పుడో నాకు 2 కేజీలు జున్నులు అమ్మని చెప్పారు హే ఇప్పుడు తెచ్చాను ఇప్పుడు తెచ్చినా ఇదిగో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి అది సరే పో జాగ్రత్త జాగ్రత్తగా పెట్టు రే 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 సన్నాసి ఈ మారిపోతున్నారా తీసేమని చెప్తే చూస్తా ఉన్నావు అలాగా నువ్వేం చెప్పినావు నాకు ఏం చెప్పాను ఇప్పుడు ఏమన్నావు పుత్త చూడమని చెప్పినావు జాగ్రత్త అని చెప్పినావు అందుకే చూస్తున్నా సన్నాసి చూస్తుండంటే వేగిపోయాక తీసేమని చెప్పడం రా సన్నాసి ఆ ముక్క నువ్వు బయటప్పుడు చెప్పారా ఇప్పుడు కాదు నిలబడరా ఇది అయిపోయి ఉంటుంది రా అమ్మంతి ఒకసారి పోయి కట్టే అది తీసేద్దాం బౌల్ తీసుకో ఇగో తీసుకున్నా చూడు అక్కడ కొత్తిమీర పోదినట్టు చూడు కొద్దిగా జల్లు చార్జ్ చేద్దాం అప్లెట్ తీసుకో ఇప్పుడు ఇందులో కేమా తీయాలరా కొంచెం అక్కడ పెట్టాం ఇప్పుడు దాంట్లోకి కేమ ఆ చట్నీ పాయనీహారంలోకి ఇదిగో అతి అయిపోయినట్టు చీరమల్ నాన్ డబ్బు రొట్టెని పట్టుకుని చీరమల్ నాన్ అంటున్నావు పాగలైనా పెట్టు 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 ఇప్పుడు ఎలా చేసావు చెప్పు పాయా నిహారీ
పాయా నిహారీ ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో మటన్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇక ఈలోపు ఒక పల్సటి బట్ట తీసుకొని దాంట్లో తోక మిరియాలు గులాబీ రేకులు నల్ల యాలకులు షాజీరా చొంటి జాపత్రి జీలకర్ర మిరియాలు ధనియాలు వట్టివేర్లు గంధం పొడి వేసి మంచిగా మూట లెక్క కట్టి ఉడుకుతున్న మటన్లో వేసి ఉడికించుకోవాలి. ఇక దీని తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి జొన్నపిండి అల్లం వెల్లుల్లి ముద్ద కారం పసుపు కొత్తిమీర పుదీనా ఉప్పు వేసి మంచిగా వేయించాలి. ఇక ఈ వేయించాక ఈ మిశ్రమ పొడిని ఉడుకుతున్న పాయాలో వేయాలి. అలాగే వేయించిన ఉల్లిపాయ పేస్ట్ వేసి అరగంట నుంచి గంట పాటు మంచిగా ఉడికించుకుంటే పాయా నిహారి రెడీ. ఇక దీన్ని షీర్మల్ నాన్లో ముంచుకొని తింటే మంచిగా ఉంటది. కీమా లుక్మీ ఎట్లా తయారు చేసినామంటే కాక, కీమా లుక్మీ ముందుగా ఒక బేసన్ తీసుకొని దాంట్లో మైదా పిండి నూనె ఉప్పు పెరుగు నీళ్లు పోసి మంచిగా చపాతి పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె ఉల్లిపాయలు ఉప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మటన్ కీమా పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా వేయించి తీసుకొని పక్కకు పెట్టేయాలి. ఇక దీని తర్వాత మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మంచిగా చపాతి లెక్క అంటే రొట్టె లెక్క ఒత్తుకొని ఒకవైపు కీమా మిశ్రమం పెట్టి దాని చుట్టూ నీళ్లు రాసి ఇక మంచిగా మూసేసి కట్ చేసుకొని నూనెలు వేసి వేయించుకుంటే కీమా లుక్మీ రెడీ. బాబాయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాయా? చల్లిగా ఎలా ఉంది? అంటే అదే ఓటర్ ఓటర్ ఎక్కుందని అంటున్నాడు కాక. బాగుందా? చాలా బాగుంది. ఓటర్ కాదండి బాబాయ్ గారు. మరి ఇంకేటా? అదే అదే ఓటర్ నువ్వు ఆకలి తోట వచ్చినావు కదా. నేను తింటాక రాలేదా? ఆకలి వేయట్లేదు నాకు. దునియాలో ఊళ్ళకి ఆకలి కాదు, ఆకలి కానప్పుడు తిన్నోడే మనిషి. అర్థమైందా నీకు? ఎలా తినాలి తెలియ పొట్ట పెట్టయా? ఇదిగో ఇది పాయ నిహారీ పాయ ఇది. ఇదిగో దీన్ని ఇలా ముక్కలు ముక్కలు కానీ చేసుకుని ఇగో ఇందులో ముంచుకుని ఇగో తిను ముంచుకో 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 తిను ముంచుకొని తిను. అది ఎలా ఉంది? చాలా బాగుంది బాబాయ్ గారు. రైట్, ఏది ఇలా తినాలి? దీన్ని కేమా రుక్మీ అంటారయ్యా, అంటే సమోసా టైప్ అనమాట. సమోసా ఎలా ఉంటుంది? ఇది ఇలాగా ఉంటుంది. ఇది ఈ చట్నీలో ముంచుకుని తినాలి. ఇందులో కైమా ఉంది కదా, ఇంకా నీకు కైమా కావాలనిపించింది అనుకో, ఇదిగో ఇది ఇది కూడా తినాలి. అర్థమైందా? తిను సూపర్ కడుపు నిండా తిను. ఏంటి ఎలా ఉన్నాయి? ఇది బాగున్నది కానీ బాబాయ్ గారు, అది ఎలా ఉందో చెప్పట్లేదు మీరు. అదే కాక ఇప్పుడు మనం మన సినిమా చూసి వచ్చినాం చూడు, అది ఎట్లుందని అంటున్నాడు రజనీకాంత్. సినిమా బాగా ఉంది. సినిమా కాదు బాబాయ్ గారు, పిన్నే ఏమంది ఎత్తుకనే? పిన్నే ఏమంది అంటే ఏంటయ్యా? పిన్నే ఏమంటది దేని గురించి? అదే అప్పుడు పిన్ని జున్ను అడిగింది అన్నారు కదా, ఆ జున్ను రెండు గంటల చేసినాను బాబు. మా ఆవిడ ఇందాక కూడా అడిగిందా బాబు జున్ను గురించి? అవును. ఎందుకు తెచ్చావా? అబ్బాయికి ఇచ్చాను కదండి. వీడికి ఇచ్చావా? జున్ను ఎదురా, ఈ మనిషి ఇచ్చిన వాడు ఇచ్చినట్లు ఉండాలి కదా జున్నును. జాగ్రత్త అని అన్నాడు. అయితే నేను కూడా ఏం చేసినట్టే దాన్ని జాగ్రత్తగా పెట్టినా కాక. ఎక్కడ దాచారా? ఇగో ఇక్కడ దాచిన. ఇంతకన్నా జాగ్రత్త ప్లేస్ ఈ దున్నెలు వేయడం ఉంటుందా? ఈ విషయంగా మీ పిన్ని తెలుస్తుందనుకో, ఇప్పుడు నన్ను ఏ జాడీలో కుక్కేద్దో ఏంటోరా బాబు? ఏవో కాక, నువ్వు జాడీలా కాదు కదా, మున్సిపల్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, దాంట్లో కూడా పట్టదు నీ బాడీ. ఎలా కూడా మారుతున్నారా? అసలు ఇదంతా రెండు కేజీలు జున్ను తినేసి అసలు ఎలాగున్నావురా? నీకేం విరోచనలు పట్టుకోలేదురా? బెళ్ళప్పులు మాత్రం పట్టుకోలేదు. అయిపోయా జాత.